అధ్యక్ష మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. మా వినుకొండ నియోజకవర్గ ప్రజలు ఆ ప్రాంతం బాగా వెనకబడ్డ ప్రాంతం అండి. ఆ ప్రాంతానికి దాదాపుగా వినుకొండ నియోజకవర్గంలో 17,500 ఎకరాల భూమి అగ్రార భూములు ఉన్నాయండి. ఆ అగ్రారిక భూములు రైతులందరూ కూడా వాళ్ళకి పాస్ పుస్తకాలు లేవు. మరి రైతులకి మా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న రైతు భరోసా లేదు. అదేవిధంగా వారి కుటుంబ అవసరాల కోసం కానీ వారి పిల్లల చదువుల కోసం కానీ ఏదన్నా బ్యాంకులో లోన్ పెట్టుకోవాలన్నా అవకాశం లేదు. మరి అదేవిధంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి ఆ అగ్రారక భూములకు సంబంధించి నూజెండ్ల మండలంలో 6,222 ఎకరాలు అగ్రార భూములు ఉన్నాయండి. అదే ఒక్క తిమ్మాపురంలోనే 1,850 ఎకరాలు, కొండ్రపూల్లో 2,300 ఎకరాలు, అప్పాపురంలో 2,067 ఎకరాలు, వినుకొండ మండలంలో 2,673 ఎకరాలు. అదేవిధంగా ఈపూరు మండలంలో అంగలూరు గ్రామానికి సంబంధించి 1,270 ఎకరాలు, మరి బొల్లాపల్లి మండలం గుమ్మనంపాడుకు సంబంధించి 6,000 ఎకరాలు అగ్రార భూములను మరి ఉండటం జరిగిందండి. వీరందరికీ ఈ అగ్రార భూములపై హక్కులు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని మరి గతంలో చూసామండి. ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి, ఎందరో వచ్చారు, కానీ ఎవరు కూడా ఈ అగ్రార భూముల్ని అధికార పరంగా అవకాశం కల్పించలేదు. గౌరవ ముఖ్యమంత్రి గారు మనకి మనసున్న మనిషి, మనసున్న మహారాజు కాబట్టి ఆయన కంపల్సరిగా ఈ అవకాశాన్ని కల్పిస్తారని ఈ సందర్భంగా మీకు తెలియపరుచుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాను. కానీ ఒక్క మాట అండి, అగ్రార భూములు అనేవి 17,500 ఎకరాలు కంపల్సరిగా ఈ గ్రామాలకు సంబంధించి మీరు అవకాశం కంపల్సరిగా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తిప్పి పెడుతున్నాను. కంపల్సరిగా అవకాశం ఇవ్వాలని రైతుల తరఫున ప్రార్థిస్తూ మా వినుకొండ నియోజకవర్గ రైతులందరూ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు అన్ని విధాల అవకాశం ఇస్తారు అనే నమ్మకంతో ఉన్నారని ఈ సందర్భంగా తెలియపరుచుకుంటూ మీకు అధ్యక్ష ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాను.